ఇక్కడ ఏదైతే చూడొచ్చు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. ఎస్సీ నిఫ్టీ వచ్చేసి 18,802 ఉంది. మన్ నిఫ్టీ మాత్రం 18,723. ఆల్మోస్ట్ అయితే ఒక 80 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు, అంటే ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర అయితే ఇంట్రెస్ట్ లేరు. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర వచ్చిన తర్వాత మార్కెట్ అయితే బయింగ్ సైడ్ అయితే, ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్లోనే ఉంటుంది, బట్ మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ చూడండి అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూడవచ్చు. ఆల్మోస్ట్ అయితే మనకి 43,600 రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ అవుతుంది, 43,800 అయితే ఒక రెసిస్టెన్స్గా ఉంది. తర్వాత వచ్చేసి నిఫ్టీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 16, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసాం కదా, మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. ఎస్జెక్ నిఫ్టీకి మన నిఫ్టీకి ఒక 50 పాయింట్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు, మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఆపర్చునిటీ చూడండి అనింది. ఒక మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఒక ఏబీసీ ఒక ఫిబోనాసి చేసి అప్ సైడ్ అయితే వెళ్ళింది, ట్రెండ్ లైన్ కూడా క్లోజ్ అయింది. చార్ట్లు అయితే డిస్కషన్ చేద్దాం మార్కెట్ ఏ విధంగా ఉందని, మన ఏబీసీ ఎంట్రీ ఏ విధంగా తీసుకున్నదా వీడియో కూడా మీకు అటాచ్ చేయడం అయితే జరుగుతుంది, చూడండి. లెట్స్ వాచ్ దెమ్. ఇప్పుడైతే మనకి రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు పెడుతున్నాం, టార్గెట్ ఎన్ని పాయింట్లు ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ తీసుకునే ముందు ఆలోచించాలి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు ఉంది, టార్గెట్ ఎన్ని పాయింట్లు, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ అనేది మనకి క్లారిటీ అయితే ఉండాలి. ఇప్పుడు చార్ట్లు అయితే డిస్కషన్ చేద్దాం. ముందుగా ఇక్కడైతే చూడవచ్చు 18,800 దగ్గర అయితే మన ఎస్జెక్ నిఫ్టీ ఉంది. మన నిఫ్టీ 18,720 అంటే ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ అయితే బయర్స్ ఇంట్రెస్ట్ లేరని చెప్పారు, అంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర ఇంట్రెస్ట్ లేరు అని, ఓవరాల్గా మార్కెట్ నెగిటివ్ ఉంటుందని కాదు, మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ వెతకండి అని అర్థం. ఓకేనా, లేదు అంటే ఆల్రెడీ మార్కెట్లో న్యూస్ వస్తుంటే ఎస్జెక్ నిఫ్టీ అనేది నెగిటివ్లో ఉంటుంది, అలా నెగిటివ్లో లేదు కాబట్టి ఓవరాల్గా మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అయితే చూడండి అని అర్థం. ఇప్పుడైతే మార్కెట్లో అయితే డిస్కషన్ చేద్దాం. ముందుగా 5 మినిట్స్లో అయితే ట్రెండ్ లైన్ వేస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు ఈ వీక్ నుంచి ఈ వీక్ వేసాక ట్రెండ్ అనేది ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది, ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. దిస్ ఈజ్ అప్ ట్రెండ్ అని మనకి క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి నిన్న 5 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ వేసాం, అంటే ఈ విధంగా ఒక వీక్ నుంచి ఈ వీక్కి వేస్తే మనం ఒక ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. ఇంకా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, ఇంకా మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ కూడా పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్, దిస్ ఈజ్ కూడా పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఇలా ఉందిగా, ఇది కూడా పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్ అనేది డేలో అయితే స్టాప్ లాస్ అయితే గుర్తుపెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ లైన్ ఈ విధంగా క్లోజ్ అయితే డేలో ఏదైతే ఈ లో ఉందో 43,540 స్టాప్ లాస్ పెట్టాలి. 1:1 పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే నేర్చుకోవాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ నేర్చుకోవడం వల్ల మార్కెట్ అనేది ఫుల్ ఒక అప్ ట్రెండ్ వెళ్ళిందంటే ఎన్ని పాయింట్లు వెళ్తే అన్ని పాయింట్లు అయితే బుకింగ్ అయితే చేయొచ్చు, కాబట్టి ట్రెండింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా, మార్కెట్ అయితే పైనుంచి ట్రెండ్ లైన్ వేస్తాం కదా 15 నిమిషాల్లో, ప్రెజెంట్ అయితే ఈ ట్రెండ్ లైన్ రిమూవ్ చేస్తున్నా. పైనుంచి ఇక్కడైతే ఈ వీక్ నుంచి ఈ వీక్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ వరకు మార్కెట్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. చూద్దాం మార్కెట్ ఏం జరుగుతుందో. ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది, ఏబీసీ బయింగ్ కూడా చేసింది 15 నిమిషాల్లో. ఏబీసీ బయింగ్ ఇది ఏగా తీసుకుంటాం, ఇది బీగా తీసుకుంటాం, ఇది సి, ఈ హై క్రాస్ బై, ఒక ఫ్లాగ్ బ్రేక్, ఒక రేంజ్ బ్రేక్, అన్ని మల్టిపుల్స్. మార్కెట్ అనేది ఒక రేంజ్ బ్రేక్ అవుతాడు, అన్ని ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతనే మార్కెట్ అయితే బ్రేక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద కీ లెవెల్. మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్తుంది అంటే అన్ని ఫార్ములాస్ వచ్చిన తర్వాతే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకేనా, ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి వేసిన ట్రెండ్ బ్రేక్ చేయడం వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడము. నిఫ్టీ మనకి ఎందుకు 43,820 అయితే సపోర్ట్ లెవెల్ తీసుకున్నాం అంటే, ప్రీవియస్గా మార్కెట్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ సపోర్ట్ లెవెల్కి యాడ్ చేసింది, కాబట్టి ఏదైతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుందో ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా మారుతుంది, కాబట్టి సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్గా మారింది. మళ్ళీ ఆ లెవెల్ని బ్రేక్ చేస్తుందా లేదనేది చూడాలి. నిన్న క్లోజింగ్ అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుంటాం, ఎందుకంటే నిన్న 43,400 అయితే ఒక సపోర్ట్ లెవెల్గా మనం తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకు 43,400 అంటే మన 15 నిమిషాలు అయితే చూడవచ్చు మార్కెట్ ప్రీవియస్గా ఇంతకుముందు అయితే ఈ 43,400 నుంచి మార్కెట్ అయితే రైజ్ అయింది, కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్గా మనం తీసుకోవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా
మనకి ఈ లెవెల్స్ అయితే చూడవచ్చు 43,400 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ అయితే సపోర్ట్ లెవెల్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళింది కాబట్టి దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ లెవెల్ అని మనం డిసైడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ టైం మళ్ళీ వచ్చి ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ కూడా మనం బయింగ్ సైడ్ అయితే తీసుకోవచ్చు. అందువలన ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ ఓపెనింగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ కావడం వల్ల మార్కెట్ అయితే అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. తర్వాత వచ్చేసి ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఏ అనేది ఇది అన్నిటికన్నా లో అనేది ఏ తీసుకుంటాం, ఈ యొక్క బి ఈ క్రాస్ ఓవర్ని బిఆర్ తీసుకున్నాం, ఈ సి తీసుకున్నాం. ఎప్పుడైతే దీన్ని క్రాస్ అవుతుందో అది బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ అయితే పడతాం. ఏబీసీ బయింగ్లో దానికి అయితే ఎంట్రీస్కి స్టాప్ లాస్కి అయితే ఉంటాయి, అంటే ఎక్స్ట్రా లాట్ యాడ్ చేసేది ఉంటుంది. అది పూర్తి అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి, మీకు ఏబీసీ ప్యాటర్న్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది చెప్తా. ట్రెండ్ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్, ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా గీయాలి, ట్రెండ్ లైన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా కత్తి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ చూడము. ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రజెంట్ అయితే హైయర్ హై వేసుకుంటూ ఆఫ్ సైడ్ అయితే వెళ్తుంది, వెళ్ళనియండి. నిఫ్టీని అయితే డిస్కషన్ చేద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు ఏదైతే నిన్న రెసిస్టెన్స్ అయితే ఉందో 18,780 ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అయితే రిజెక్షన్ అయితే జరిగింది. హైయర్ నెక్స్ట్ అయితే ఈ హైని అయితే బ్రేక్ చేయలేను, ఫస్ట్ అయితే హై బ్రేక్ చేసింది, నెక్స్ట్ వచ్చిన హై అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఈ ట్రెండ్ అయితే బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రిట్రేస్ట్ అయ్యి బ్రేక్ అయింది. ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్ పెడతాను, టార్గెట్ ఎన్ని పాయింట్ పెడతాను. మార్కెట్ ఇక్కడ నుంచి ఎందుకు పడలేదంటే ఇక్కడ మార్కెట్ అయితే ఒక రేంజ్లో అయితే ఫైట్ చేసిందిగా, ఈ రేంజ్ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుంది, మల్టిపుల్ టైమ్స్ అయితే ఫైట్ చేస్తూ ఉంది. ఈ రేంజ్ నుంచి బయటకు రావాలి, అప్పుడే మనం మంచి మూవ్ చూడవచ్చు. ఒకవేళ మనం అప్సైడ్ చూడాలంటే ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయితే ఫర్దర్గా ఈ ట్రెండ్ లైన్ పైన ఉంటే మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఓకే మళ్ళీ ఇప్పుడు మనకి వచ్చేసి 18,750 ఒక సపోర్ట్ లెవెల్, తర్వాత 18,700 అయితే ఒక సపోర్ట్ లెవెల్, 18,800 ఒక రెసిస్టెన్స్ ఆ లెవెల్గా ఉన్నాయి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కీ లెవెల్ నిన్న సెకండ్ టైం రిజెక్షన్ అయింది కదా, ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం రిజెక్షన్ అయ్యి మంచి ఫాల్ వచ్చింది, మళ్ళీ రీట్రెస్ట్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర వెళ్తుంది. మళ్ళీ చూద్దాం మార్కెట్ అయితే ఫైట్ చేసి బ్రేక్ చేయాలి అప్ సైడ్ లేదు, మార్కెట్ వాలటాలిటీ ఉంటుందా లేదని చూడాలి. ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఫ్రైడే కదా, చూద్దాం. థింకింగ్ ఇస్ గుడ్. ఓవరాల్గా ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒక 500-600 బ్యాలెన్స్ ఉంటుందని డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. నిఫ్టీ అయితే ఒక 100-150 బ్యాలెన్స్ అయితే ఉంటుందని డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రైడే వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ కూడా డైలీ బ్యాలెన్స్ అయితే చూపిస్తాం. సేమ్ అన్నీ కూడా సేమ్, మళ్ళీ మనం కొత్తగా చూసేది ఏం లేదు. 500-600 బ్యాలెన్స్ అయితే ఎక్కువగా ఉంది. మన 3 డేస్ వచ్చేసి జూన్లో వచ్చేసి ఫ్రైడే వచ్చేసి 300 ఉంది. ఈరోజు కొద్దిగా మూమెంట్ యావరేజ్గా 500 బ్యాలెన్స్ తీసుకున్నాం కాబట్టి ఓకే, డోంట్ వరీ. ఓకే మళ్ళీ ఇప్పుడు లైవ్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా అయితే మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసాం, ఏబీసీ టార్గెట్ కూడా కంప్లీట్ అయితే జరిగింది. మార్కెట్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ప్లే చేస్తుంది. ఫస్ట్ టైం సపోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి 43,400 సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్తుంది. 15 నిమిషాలు అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ ఆ ట్రెండ్ లైన్ దగ్గర వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎంట్రీకి స్టాప్ లాస్కి మనకైతే ఎంట్రీ తీసుకునే ముందే ఉండాలి, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ స్టాప్ లాస్ అనేది మనం అన్ని పాయింట్లు లూజ్ కావడానికి ఉంటేనే ఆ ఎంట్రీ తీసుకోవాలి. రిస్క్ రివార్డ్ లేదు అంటే ఆ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఓకేనా, ప్రతిరోజు వచ్చే యూస్ చేసే ఫార్ములానే యూస్ చేయాలి. ఈరోజు ఒక ఫార్ములా రేపు ఒక ఫార్ములా కాదు, ప్రతిరోజు సేమ్ ఫార్ములానే యూస్ చేయాలి. సేమ్ టైం ఫ్రేమ్ అయితే చూడాలి, సేమ్ ట్రెండ్ లైన్ అయితే వేయాలి, అలా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తన చేసాం ఏబీసీ బయింగ్ అటాచ్ ఫైల్ అయితే అటాచ్ వీడియో కూడా దీనికి యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్. ఇప్పుడైతే చూడొచ్చు ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అవ్వబోతూ ఉంది. ఫ్రంట్ పేజ్లో అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్కి వచ్చేసి డేలో అయితే స్టాప్ లాస్ పెట్టాలి. డేలో వచ్చేసి దాపు 120 పాయింట్స్ అయితే ఉంది. 120 పాయింట్స్కి అయితే మనం రెడీ అయితే ఉండాలి. మన ఫ్రంట్ పేజ్ అయితే యాప్ ఉంది, దీంట్లో అయితే మనం ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. దీంట్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అయితే మనం ఫ్యూచర్ తీసుకోండి, ఎందుకంటే టైం డీకే అనేది ఉండదు, కానీ ప్రాఫిట్ అనేది మనకి చాలా. ఓకేనా, ఓకే ఆర్డర్ కొట్టేసేయండి.
సక్సెస్ఫుల్ అయింది. స్టాప్ లాస్ వచ్చేసి 43,600 అయితే స్టాప్ లాస్. 150 పాయింట్స్ అయితే పెడుతున్నాం. 120 ఉంది కాబట్టి 150 పాయింట్స్. మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా ఎవరికి తెలీదు. మనం రూల్స్ని అయితే పాటించాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పైకి పోతుందా కింద పోతుందా ఎవరికి తెలీదు. కాబట్టి మనం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని పాటించాలి అంతే. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయ్యింది. ఫస్ట్ 15 నిమిషాలు అయితే చూడాలి. ఫస్ట్ 15 నిమిషాల్లో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ ట్రెండ్ లైన్ ఫాల్స్ బ్రేక్ చేస్తారా రైట్ బ్రేక్ చేస్తారా. ఈరోజు అయితే ప్రీ మార్కెట్ అయితే చెక్ చేసాం కదా, 9 నుంచి 9700 బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరండి. కానీ ఫస్ట్ టైం సపోర్ట్ దగ్గరకు వస్తుంది కదా. ఫస్ట్ 15 నిమిషాలు వెయిట్ చేయాలి. హై అయితే బ్రేక్ చేయలే. ఆప్షన్ బయింగ్ అనేది పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడొచ్చు మనకి ఏబీసీ బయింగ్ అయితే వచ్చింది. ఏ అనేది అన్నిటికన్నా లో తీసుకుంటాం, తర్వాత ఈ యొక్క హై బీగా తీసుకుంటాం. ఏదైతే ఇక్కడ సి ఉందో ఈ ఎప్పుడైతే దీని యొక్క హై క్రాస్ అవుతుందో అక్కడ బై చేస్తాం. హై క్రాస్ అయిన వెంటనే బై చేస్తాం. తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెడతాం. ఇంకోసారి ఏబీసీ అంటే ఏం చెప్తాం, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే గీసుకోవాలి. సపోర్ట్ ఇక్కడ గీసుకోవాలి, రెసిస్టెన్స్ ఇక్కడ గీసుకోవాలి. ఏదైతే బ్రేక్ చేసిందో ఆ లెవెల్ బ్రేక్ చేసింది తీసుకుంటాం. రిస్క్ రివార్డ్ అనేది అంటే స్టాప్ లాస్ 100 పాయింట్లు ఉండాలి, టార్గెట్ 200 పాయింట్లు ఉండే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. 1:2 ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ అయితే మనం విన్నింగ్ కావడానికి అయితే ఉండవు. 1:1 ఉంటే ఓన్లీ జస్ట్ విన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో అన్ని ప్యాటర్న్స్ వచ్చిన తర్వాత మార్కెట్ అయితే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ వెళ్తుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎనీ ప్యాటర్న్ చూసుకో, ప్యాటర్న్ వచ్చిన అన్ని ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతనే మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే వెళ్తుంది. దిస్ ఈజ్ ద కీ లెవెల్. ఇక్కడైతే చూడవచ్చు మనం ఫిబొనాసి వేస్తాం కదా, ఫిబొనాసి 0.5, తర్వాత వచ్చేసి 0.3 కదా. అలా మల్టిపుల్ టైమ్స్ తర్వాత ఏబీసీ ప్యాటర్న్ ట్రెండ్ లైన్, దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్. అలా మల్టిపుల్ ఆప్షన్స్ అని బయ్యరు ప్రతి చోట బై చేస్తాడు. అది ఏమంటే కొద్ది కొద్ది పోర్షన్స్లో బై చేస్తూ ఎంట్రీస్ చేసే తీసుకుంటాడు. ఎగ్జిట్ మాత్రం బ్రేక్అవుట్ అయిన తర్వాత అంత బయర్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుతారు. బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ట్రాప్ అవుతారంటే మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడే బిగ్ ప్లేయర్స్ అనేది ఎగ్జిట్ అవుతారు. నిఫ్టీ కూడా చూడవచ్చు ఏబీసీ అయితే చేసింది. ఈ హై క్రాస్ కావాలి. మన కింద నుంచి ట్రెండ్ లైన్ వేసుకోవచ్చు, ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేసుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్లు అయితే ఉంది. ఇక్కడ మనకి ఫ్రంట్ పేజ్ అయితే యాప్ ఉంటుంది, ఫ్రంట్ పేజ్లో అయితే మనం బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా,
ఇప్పుడు మనకి హై క్రాస్ కాగానే ఫ్యూచర్ని అయితే బై చేస్తాం. ఆల్రెడీ ఫ్యూచర్ అయితే బ్రేక్ అయిపోయింది, చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఓకే, మళ్ళీ బ్రేక్ అయింది, మనం అయితే ఫ్యూచర్ బై చేస్తున్నాం. ఇక్కడైతే చూడొచ్చు మనకి స్టాప్ లాస్ పాయింట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో చూడండి, 70 పాయింట్స్ ఉంది. ఒక 20 పాయింట్స్ అయితే బఫర్ పెట్టి 100 పాయింట్స్ అయితే పెట్టండి. 1:2 అంటే 70+70 140 పాయింట్స్ రాగానే ఎగ్జిట్ కొట్టండి. 140 పాయింట్స్ ఇంకొద్దిగా 43,900 రాగానే ఎగ్జిట్ కొట్టాలి. 100 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే పెట్టండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ నేర్చుకుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. నేను ఏబీసీ యూజ్ చేసే చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి, మీకు స్టాప్ లాస్ తెలియాలి కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాను. నేను ఏబీసీ అనేది నా చాలా డిఫరెంట్ సేమ్ ప్యాటర్నే, బట్ ఎంట్రీస్ తీసుకునే విధానం అయితే చాలా వేరుంటుంది. నా స్టాప్ లాస్ వేరుంటుంది, నా టార్గెట్ వేరుంటుంది, అన్నీ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ స్టాప్ లాస్. ఇప్పుడైతే లైవ్ కైతే వచ్చేద్దాం. ఇప్పుడైతే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాం. రికార్డింగ్